राष्ट्र मुख्यमंत्री वाईएस जगन मोहन रेड्डी वाईएस चेयूत पदकमनु आर्थिकंगा वेनकबड़िना एससी एसटी बीसी मुस्लिम माइनॉरिटी महिललकु अंदिंची वारंदरिनी आर्थिक स्वालंबन साधिंचे दिशगा ई पदकमनु रूपोंदिंचारनी चित्तूरु जिल्ला विंजमूरु एंपीडीओ कनकदुर्गा भवानी पेर्कोन्नारु। स्थानिक मंडल परिषद कार्यालयंलोनी समावेश मंदिरंलो वैएस चेयूत पदकंनु प्रारंभिंचारु। मुंदुगा राष्ट्र मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी वैएस चेयूत पदकं प्रारंभंनु कार्यालयंलोनी एलईडी स्क्रीन मीद वच्चिन प्रसंगं चेयूत लब्धिदारुलकु चूपिंचडं जरिगिंदि। अनंतरं कार्यक्रमं मुख्य उद्देशान्नि एंपीडीओ तहसील्दार लब्धिदारुलकु विवरिंचारु। प्रभुत्वं अंदिस्तुन्न नगदु सहायंनु पोंदिन लब्धिदारुलु आर्थिकंगा एदगालन्नारु। चिन्नपाटि व्यापारालु पाडि परिश्रम మరియు ఇతర పనుల ద్వారా స్వశక్తితో ప్రగతి సాధించాలన్నారు। అర్హత కలిగిన ప్రతి మహిళకు 18750 రూపాయల చొప్పున నాలుగు దఫాలుగా ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుందన్నారు। ఈ కార్యక్రమంలో ఎంబీకే సుధాకర్, పిఎస్సిఎస్ చైర్మన్ మద్దూరి చిన్ని కృష్ణారెడ్డి, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ కన్వీనర్ పల్లాల కొండారెడ్డి మరియు వెలుగు ఏపీఎం శ్రీనివాసరావు, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు। మంత్రి గారు చేయూత పథకాన్ని ప్రారంభించున్నారు। 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించున్నారు। ప్రతి సంవత్సరం 18750 రూపాయలు మీ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది। కాబట్టి ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆ పథకాన్ని ఆ డబ్బుని మీరు ఉత్పాదక రంగంలో అంటే ఏదో ఒక వ్యాపారం లేదా దానిలో పెట్టుకొని మీరు ఆర్థికంగా స్వావలంబన సాధించాలని చెప్పి కోరుకున్నారు। మీరు ఆ డబ్బుని వ్యక్తిగత అవసరాలకు ఎటువంటి పరిస్థితుల్లో వాడుకోబాకంటే దాన్ని పెట్టుబడిగా పెట్టుకొని మీరు వ్యాపారం గానీ ఇంకోటి గానీ ఆ పైకి మీ కుటుంబం ఉన్నత స్థితికి రావాలని ముఖ్యమంత్రి గారి ఆదేశం। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సదుపాయాన్ని చేయుతని అందుకొని మీ కుటుంబం ఉన్నత స్థితికి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము। ఈ దీనిలో మీకు ఏదైనా సహాయం కావాలంటే ఎడవేళ్ళ డిపార్ట్మెంట్ అందుబాటులో ఉంటుందని చెప్పి అందరికి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎంపీడీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను। ధన్యవాదములు। జాగ్రత్త సచివాలయాల పరిధిలో ఈరోజు వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో భాగంగా 1781 మంది మహిళలు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి నిరుపేద మహిళలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి వారికి వైఎస్ఆర్ చేయూత ప్రోగ్రామ్ కి కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోగా వారిలో 1756 మంది అర్హులుగా గుర్తించబడి వారి యొక్క అకౌంట్ నకు గౌరవ ముఖ్యమంత్రి వారి ద్వారా చేయూత ప్రోగ్రామ్ లో సంవత్సరానికి 18750 రూపాయలు ఇవ్వడం, నాలుగు సంవత్సరాలకి 100 రూపాయలు నగదు మొత్తాన్ని గౌరవ సీఎం గారు వారి యొక్క అకౌంట్ నకి జమ చేయడం జరుగుతున్నది। ఈ కార్యక్రమంలో దీనికి ఎవరైనా లబ్ధిదారులు బ్యాంకుకి అనుసంధానంగా చేసుకోవాలని ఎంఓయూ కనుక అయ్యేటట్లయితే ఆ బ్యాంకు వారు మిగిలినటువంటి 10 సంవత్సరం ఇచ్చేటటువంటి నగదు 18750కి అనుగుణంగా 100 రూపాయలకి 21250 రూపాయలని అనుగుణంగా చేసి సంవత్సరానికి 100 రూపాయలు రుణంగా కూడా ఇవ్వడం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో మనం వైఎస్ఆర్ చేయూత ప్రోగ్రామ్ లో గౌరవ ముఖ్యమంత్రి వారి చేత డాక్యుమెంటేషన్ చేయబడి ఇవ్వబడినటువంటి నగదు ఏదైతే ఉందో దాన్ని మహిళలు వారి యొక్క రోజువారీ దైనందిన జీవితంలో పాడి పరిశ్రమ, ఇతరతర చిన్న కుటీర పరిశ్రమలు స్థాపించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసి ఉన్నారు। ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి వారి చేత స్థాపించబడినటువంటి ప్రారంభించబడినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము। అదేవిధంగా ఎవరైతే అనర్హులుగా ప్రకటించబడి ఉన్నారో 114 మంది, వీరికి ఇన్కమ్ ట్యాక్స్ మరియు పొలం ఎక్కువగా ఉండడము ఇతరత్ర కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది, వీరికి రావదు। 75 మందికి మాత్రము మిస్సింగ్ కింద నమోదు కాబడి ఉన్నారు, వీరికి ఈ నెలలోనే తిరిగి ఇప్పుడు మొదటి విడతగా 18750 రూపాయలు మొత్తాన్ని విడుదల చేయడం జరుగుతుంది। కావున మండలంలో ఉండేటటువంటి ఎవరైతే 45 నుంచి 60 సంవత్సరాల మహిళలు దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఈ లబ్ధి చేకూరుతుందని చెప్పి తెలియజేస్తున్నాం।